హాయ్ వ్యూర్స్, బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ మిస్టరీ వేడినటువంటి ఓ ప్రాంతం. ఆ బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాలోకి ఆకాశం నుంచి వెళ్ళే విమానాలైనా అటు వెళ్ళేటువంటి ఓడలైనా అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి రావు. అది అయస్కాంత క్షేత్రం అని కొంతమంది అంటారు, మరికొంతమంది ఏమో అక్కడ తెలిసి తెలియనటువంటి ఒక రకమైన శక్తి ఉందంటారు, ఇంకొంతమంది ఏమో ఏలియన్స్ ఉన్నారంటారు, మరికొంతమంది అక్కడ సముద్రం లోపల వేరే రకమైనటువంటి జాతులు ఉన్నాయి, కొన్ని జీవాలు ఉన్నాయి, అవి రకం చేస్తున్నాయంటారు. ఇలా నెంబర్ ఆఫ్, బట్ ఇప్పటికే ఒక మిస్టరీ అది. అయితే అటువంటి బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది ఒక రకమైన లేక్ మన దగ్గర ఉంది భారతదేశానికి, అదేవిధంగా మయన్మార్ సరిహద్దులో అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో, ఆల్మోస్ట్ ఇంక బోర్డర్ అనమాట అది. పాంగ్సౌ ఏరియాలో నవంగ్ జాంగ్ అనే చోట అది ఉందన్నమాట. దీనిని లేక్ ఆఫ్ నో రిటర్న్ అంటారు, అంటే వన్స్ అటు కనుక వెళ్తే ఇంక రాలేరు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కొన్ని అమెరికా విమానాలు ఆ సరస్సు మీదుగా వెళ్ళాయట. అలా వెళ్తున్న మూమెంట్లో అకస్మాత్తుగా సిగ్నల్స్ డౌన్ అయిపోయి విమానాలు ఒకసారి కుప్పకూలిపోయినాయట. ఓకే, ఆ తర్వాత విమాన శకలాలు ఎక్కడన్నా ఉన్నాయని చూస్తే అసలు ఎక్కడా లేవు. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది. ఆ తర్వాత జపాన్ సైనికులు కూడా అటు నుంచి వెళ్తున్న సమయంలో అనుకోకుండా వారికి ఆ వాటర్ వల్ల ఒక రకమైనటువంటి మలేరియా ఏదో రోగాలు వచ్చేసి అకస్మాత్తుగా వాళ్ళు డిజాపేర్ అయిపోయారట. ఈవేళ చూస్తూ ఉన్నట్టయితే అటు ఈ మన 1900 సంవత్సరం నుంచి, అంటే ఈ 2021 కదా, ఈ 120 సంవత్సరాలు చూసుకుంటూ ఉన్నట్టయితే, అంటే అన్నీ నోట్ చేస్తుంటారు కట్ట, ఆవేళ ఇప్పటి వరకు అసలు అటు వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదట, మనుషులైనా వస్తువులైనా ఏవైనా సరే. అందుకే దాన్ని బెర్ముడాతో పోలుస్తూ ఉంటారు, ఇండియా బెర్ముడా అంటారు, మయన్మార్ బెర్ముడా అంటారు. మరి ఆ సరస్సు ఎంత ఉంటుంది అంటే ఎక్కువ కూడా కాదు, అది ఎంత, 1 కిలోమీటర్ 400 మీటర్లు, అంటే 1.4 కిలోమీటర్ల పొడవు, 0.8 కిలోమీటర్ల యొక్క వెడల్పు, అంటే 800 మీటర్ల వెడల్పు, 1400 మీటర్లు వచ్చేసి పొడవు, అంతే ఆ సరస్సు ఉండేది, అంత చిన్న సరస్సు. అయినా సరే ఇప్పటికో మిస్టరీ. అయితే దీనికి శాస్త్రవేత్తలు ఏం చెప్తూ ఉంటారు, ఆ రోజు అమెరికా వచ్చేసి సిగ్నల్స్ డ్రాప్ అయ్యి వేరే ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ పడిపోయి అని తప్ప వేరే కారణం, మరి శిథిరాలు దొరకలేదు కదా, ఎందుకు దొరకలేదంటే సౌండ్ లేదు. అయితే ఈ సరస్సు దగ్గర వచ్చేటప్పటికి థాంగ్సా, భామార్స్, నాగా అనే విభిన్న రకాలైనటువంటి జాతుల వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. వారు చెప్తున్నది ఏంటంటే, పూర్వం ఈ సరస్సులోంచి ఓ పెద్ద మనిషి ఓ పెద్ద చేపను పట్టుకొచ్చాడట, పట్టుకొచ్చి ఆ ఊరిలో అందరికీ పెడతా ఉన్నాడట. అయితే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ముసలామని, తర్వాత వాళ్ళ మనవరాలు మాత్రం భోజనానికి పిలవలేదట. దాంతో వాళ్ళు బాధపడి ఆ సరస్సులోకి దూకుదామని వెళ్ళారట అవమానంతో. అయితే అప్పుడు ఆ సరస్సులోంచి ఒక రకమైన వాయిస్ వినిపించిందట, మీరు ఇందులో దూకొద్దు, మీరు ఈ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోండి, ఆ తర్వాత మీకే తెలిసి ఏం జరిగిద్దో, వారంతా శిక్ష అనుభవిస్తారులే, వాళ్ళు చేయరని అపరాధం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిమానుతుని చేపను పట్టుకెళ్ళని చెప్పేసి ఏదో చెప్తుందట. అప్పుడు ఈ ముసలామ వాళ్ళ మనవరాలు ఊరు దాటి వెళ్తారట. ఇక ఆ సరస్సు ఉప్పొంగి వచ్చి ఆ ఊరు మొత్తాన్ని కూడా కబలించేసిందట, ఊర్లో ఇంక ఊరు మిగల. ఆ విషయం పాపం ఈ ముసలామ అండ్ వాళ్ళ మనవరాలు తెలిసి చాలా బాధపడిపోయి, మాకు అన్నం పెట్టలేదన్న బాధ తప్ప వేరేది కాదు, ఆయన ఈ రకం చేసింది ఏంటి ఈ సరస్సు అని చెప్పేసి వచ్చి అందులో దూకి ఈ ముసలామ తర్వాత వాళ్ళ మనవరాలు కూడా చనిపోతారట. ఇక అప్పటి నుంచి ఈ సరస్సు దగ్గరికి ఎవరైనా వస్తున్నా, ఈ సరస్సు పైనుంచి ఏమైనా వెళ్తున్నా, ఈ సరస్సు లోపల ఉన్నటువంటి వాళ్ళ ఊరోల్ని అండ్ ఈ సరస్సు పక్కన తమ ఊరిని ఇంకా ఏదో చేయడానికి వస్తున్నారని చెప్పేసి ఒక భ్రమలో ఆ ముసలామె పైన కర్రబెట్టి లాగిద్దని, ఆ కిందకు వెళ్ళిన తర్వాత మొత్తం మాయం చేస్తుందని, ఇలా ఒక రకమైనటువంటి కథలు. దీనికి సైంటిస్టులు ఏం చెప్తున్నారు, మరలా అక్కడ ఉన్న వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి కథలు చెప్తూ ఉంటారు, ఆ సరస్సు గురించి గొప్పగా అందరూ చెప్పుకోవాలని చెప్పేసి ఇటువంటి కథలు తప్ప వేరేది కాదు, అక్కడ అసలు ఏ మిస్టరీ లేదండి అది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరి అక్కడికి వెళ్ళిన శిథిలం దానిలోకి వెళ్తున్నాయి కదా, వెళ్ళిన ఇంక తిరిగి రావట్లేదు కదా, మరి అవన్నీ ఏమవుతున్నాయి అంటే దానికి ఆన్సర్ ఉంట్లా. సో జస్ట్ లైక్ బెర్ముడా అంతే, ఈవెన్ బెర్ముడాలో కూడా చూడండి అందులోకి వెళ్తాయా, ఈవెన్ వాటి శిథిలాలు కూడా ఎవరు గుర్తించలేరు. సేమ్ ఇదే సరస్సు, మహా అయితే ఎంత అండి, 1400 మీటర్లు, అంతే 800 మీటర్ల వెడల్పు, అంత చిన్నదానిలో ఇంత పెద్ద మిస్టరీయా. సో మీరు ఎప్పుడన్నా అటు కనుక వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది అండ్ సరస్సులోకి దిక్కకుండా దూరం నుంచి అయితే ఫోటోలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు, ఎవరైనా ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ట్రావెలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు కావచ్చు, సైడ్ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ లేక్ ఆఫ్ నో రిటర్న్స్ మీరు కూడా దర్శించండి, బట్ దిగక్కండి.